నమస్తే సార్. మనకి ఎవరు పార్టీలు పెట్టినా వెల్కమ్ సార్, ఎందుకంటే మంచిది. కానీ పార్టీలకు అతీతంగా కాకుండా అందరికి హక్కులు నేర్పి బాగుంటుంది. ఏ పార్టీలు వచ్చినా హక్కులు నేర్పి పార్టీలకు అతీతంగా మూడే మూడు కులాలు సార్, కులాలు వద్దు మతాలు వద్దు ఏం వద్దు. వన్ ఏబిసిడిల కింద విభజించి అన్ని కులాల్లో లేని వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కులాల రాజ్యం పోయి మూడు వార్డుల కింద విభజించే వచ్చిన నాయకులు చాలా తాచ అండి, నెంబర్ వన్ సార్. అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చెప్తున్నాను, మనకు పార్టీలతో అతీతంగా అందరూ కూడా బాగుండాలంటే మూడు కులాల కింద ఏపీ పార్టీల కింద ఉన్న వాళ్ళు లేని వాళ్ళు మధ్య తరగతి ఈ రకంగా తీసుకొస్తే సార్ అందరూ బాగుపడతాం సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, అంటే మరోవైపు ఒకవేళ బీజేపీతో కలిసి ముందుకు వెళితే ఏంటి మీ ప్లాన్ ఏంటి? ఎవరు కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్ని ఎదిరించడానికి బీజేపీ వ్యూహం అన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. అదైతే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో మనం కలిసి వెళ్ళాలి, కలిసి సమస్యల మీద పోరాడాలని ఎప్పుడో డిసైడ్ అయింది. బీజేపీతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో కూడా కలిసి వెళ్ళటం అనేది మేము క్లియర్ కట్గా చెప్పగలం. అది ఏ కుట్రలు ఉన్నాయి అవన్నీ మాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసే మేము సమస్యల మీద పోరాడతాం అనేది మాత్రం గట్టిగా చెప్పగలం. రైట్, వేణుగోపాల్ గారు చెప్పండి, మీకు పాయింట్, మీకు పాయింట్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది నాకు. ఓకే సార్, చెప్పండి చెప్పండి. అంటే మీరు అన్నట్టు అంటే ఆరేళ్లలో లేనిది ఇప్పుడు రాజన్న రాజు కోసం గుర్తొచ్చిందా అంటే కాలస్ అడిగిన ప్రశ్నలు ఇవ్వను నేను. అదేవిధంగా ఒకవేళ మీరన్నట్టుగా ఏ మధ్య ఏ విభేదాలు లేకపోతే అదే పార్టీని, అదే వైఎస్ఆర్సీపీని ఇక్కడ విస్తరించేది కదా, మళ్ళీ కొత్త పార్టీ పెట్టి ఆలోచన ఎందుకు? ఒకటి సార్, ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను, కాలస్ కొంతమంది రాజన్న రాజ్యం, రాజన్న రాజ్యం అంటే ఏంది అన్నాడు. రాజన్న రాజ్యం అంటే గురించి చూపించాడు కాబట్టి ఇప్పటికీ ఆ రాజన్న రాజ్యాన్ని టీవీ ఛానల్లోను పేపర్లోను ప్రజల్లోను నాంతా ఉంది. అంతకుముందు రైతులను ఆదుకునే పరిస్థితి సార్, కరువుతో అల్లాడము, వాళ్ళ చావులు చూడటం తప్ప, వాళ్ళ ఆర్తనాదాలు వినడం తప్ప మనం చూడటం లేదు. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఆ అరుగుడికి నీకు ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పేదవాడు ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి పోయి వైద్యం చేర్చుకోలేని పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు అదే హాస్పిటల్లో వైద్యం చేయించి ఎంతో మందికి ప్రాణాలు పోయడం జరిగింది. అదే విధంగా డాక్టర్ని, కలెక్టర్ని ఇంజనీర్ చదివించాడు. ఇవంతా ఆస్తులు సార్. ఇప్పుడు మానవ వనరులను కాపాడుకోవడమే ముఖ్యం, ఆ తర్వాత బిల్డింగ్స్, ఆ తర్వాత రోడ్లు, ఆ తర్వాత ఇవి. ఫస్ట్ మానవ వనరులు కనుక్కోవాలి. కొన్ని దేశాల్లో మానవ వనరులు లేకపోతే ఈ పథకాల వెంట వెళతా, ఈ పథకాలను అభివృద్ధి చేయడానికో, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికో ముందుకు వెళతా, ఏవైతే ఉపాధి చర్యలు ఉంటాయో ఉపాధి చర్యలన్నీ మర్చిపోతున్నారనే వాదన వినబడుతుంది. ఖచ్చితంగా లేదు సార్. ఇప్పుడు మనం రెండు తీసుకోవాలి సార్, ఒకటి అభివృద్ధిను, సంక్షేమ కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్ గా చేసుకుంటా ముందుకు పోతేనే అభివృద్ధి ఏపీ నుంచి కూడా చాలా మంది కాలస్ మనకు ఫోన్ చేశారు. అదే సార్, ఇప్పుడు అభివృద్ధి ఒకటి, అభివృద్ధి ఏ విధంగా దూసుకుపోతుందో అదే విధంగా సంక్షేమ కార్యక్రమం అవుతుంది. ఈ రోజు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమని చూస్తారు? మన పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయ్యి వేరే దేశాల్లోనో లేదా మన దేశంలోనో పనులు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి వాళ్ళు కట్టే పన్నులతోనే ఈ రోజు ప్రపంచ భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ నడుస్తున్నాయి. ఊరికే రాదు, ఈ రోజు ఒక చదివిస్తాము, అతను ఉద్యోగం చేస్తాడు, ఒక పౌడర్ డబ్బా కొంటే ఒక 100 రూపాయల పైన స్టేట్ జిఎస్టీని, సిజిఎస్టీ అనేసి 20 రూపాయలు వసూలు చేస్తున్నాం. దాన్నే మనం నిధులుగా ఉపయోగించి మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఆదుకుంటున్నాము, వాళ్ళకి చదువు చెప్పడము, వాళ్ళకి ఆరోగ్యం చూపించడము, లేదా ఒక రైతులకి భరోసాగా ఉండడము, ఇలా 104 లో 108 పెట్టడము, నాడు నేడు స్కూల్ ప్రోగ్రామ్ పెట్టడము, ఇలాంటివి చేస్తున్నాయి ప్రజలు. మానవ వనరుల్ని తెలంగాణ విషయానికి వస్తే, గతం కంటే ఇంకా మంచిగానే అభివృద్ధి విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ ఇంకా చాలా గొప్పగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న టీఆర్ఎస్ అంటుంది. మీరేమంటారు? ఓకే ఉన్నీ, ఇప్పుడు ఒకటి సార్, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేస్తా ఉంటే హైదరాబాద్ లో చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిపోయింది తెలంగాణ పార్టీ? అదే విధంగా బై ఎలక్షన్ ఎందుకు చిత్తుగా ఓడిపోయింది? మరి అంత అభివృద్ధి, అంత రామరాజ్యం చేస్తా ఉంటే ఒక్కొక్క స్టెప్ ఎదగతా పోవాలి పార్టీ. ఈ రోజు మాకు 2018 సీట్లు ఉండిందని 60 సీట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, 60 సీట్లు ఉండింది, 151 సీట్లు పోయింది.
ఆ విధంగా స్టెప్ బై స్టెప్ పెరగక పోవాలి. డిక్రీజ్ అవుతా రాకూడదు. ఆ డిక్రీజ్ వచ్చినప్పుడే పతనం అనేది స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ మనం పతనం అవుతున్నామో ఆ పార్టీని తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకు పోతే ఆ పార్టీ నిలబడుతుంది. లేదు మనం బాగానే చేస్తాము, మనం బాగానే చేస్తాము అని చెప్పుకుంటూ జనాలకే కాకుండా మనం కూడా అంటే నమ్మినామంటే మాత్రము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఏ విధంగా పతనం అయిపోయిందో అదే విధంగా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీకనో లేదా బీజేపీ పార్టీకనో లేదా కాంగ్రెస్ పార్టీకనో చెప్పడం లేదు. ఏ రాజకీయ పార్టీకైనా మేము మనం చేస్తుండే తప్పుల్ని, మనం చేసే తప్పుల్ని కరెక్షన్ చేసుకోండి. ఈ రోజు ఎగ్జాంపుల్ జనసేన పార్టీ చెప్తాం సార్. జనసేన పార్టీ కాంగ్రెస్ చిరంజీవితో కలిసి జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కలిపి మేము కాంగ్రెస్ పంచి నిప్పి కొట్టాము అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడిపోయినారా లేదా అన్నదమ్ములు ఇద్దరు? అదే విధంగా బీజేపీ పార్టీ హోదాయి లేదు, పాజిపోయిన లడ్లు ఇచ్చింది వెంకయ్యనాయుడు హ్యాండ్ గా మాట్లాడినారు. అదే ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తుకలు పెట్టుకుని పోతున్నారు పవన్ కళ్యాణ్. ఏమి ఇచ్చింది? హోదా ఇచ్చిందా లేకపోతే మనకు ఏమన్నా డెవలప్మెంట్ జనసేన పార్టీ పోతున్నారు చెప్తున్నాడు. ప్రతిసారి నాకు హోదానే కావాలి. పద్దెనిమిది పార్టీల నుంచి 60 పార్టీలకి 150 మీలాగా అమ్ముడిపోయే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి. భయపడి ప్రశ్నించట్లేదా? లేకపోతే అవినీతి కేసులు భయపడే ప్రశ్నించండి. ఇప్పుడు వేణుగోపాల్ గారు అన్నారు రాజన్న రాజ్యం అంటే రైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలు రాజన్న రాజ్యం అన్నారని ఒక సైడ్ గురించే చెప్పిండు. 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు సంపాదించారో తెలుసు. అదే ఒక జగతి పబ్లికేషన్, ఒక సాక్షి, ఒక పవర్ ప్రాజెక్టులు, ఒక సిమెంట్ ప్రాజెక్టులు, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ప్రాజెక్టులు తెలంగాణ మొత్తం దోచుకున్నారు. ఈ 2 కుటుంబాల వల్ల ఆంధ్రలో ఉన్న సామాన్య ప్రజలు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వల్లే సామాన్య ఆంధ్ర ప్రజలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. తెలంగాణ మొత్తం దోచుకుని వీళ్ళే అన్ని ప్రాజెక్టులు దోచుకుని మళ్ళీ అటువంటి పాలన రాజనపాల్ అదే అంటే మాకు ఆ రాజనపాల తెలంగాణ కొద్దని కూడా చెప్తున్నాం. తెలంగాణ మొత్తం దోచేసిన ఈ కుటుంబాలు మాకు అవసరం లేదని మేము కడాకండిగా చెప్పగలం మా తెలంగాణకి. ఈ యొక్క 2 కుటుంబాల వల్లే ఆంధ్ర సామాన్య ఆంధ్ర ప్రజలు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ ఉద్యమాలు మొత్తం ప్రాజెక్టులు గడులు అన్ని దోచుకున్నారు, లక్ష కోట్లు దోచుకున్నారు తెలంగాణ. ఫైనల్ గా ఉంటారు జగన్ గురించి అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు సంపాదించారు మాట్లాడే అర్హత మాకు లేదు. శ్రీనివాస్ గారు ఒకటే అండి, తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ ఒక ఆంధ్ర పెత్తనము ముమ్మాటికే అవసరం లేదు. ఎవరన్నా అవునన్నా కాదన్న తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క మనోభావండి. తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ మేము చెప్తున్నాము, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నాయకత్వాన్ని చేసేటువంటి అవసరం లేదు. ఇక్కడ నాయకత్వాలు ఏమికి ఏం కొరవలేదు. అనేక మంది నాయకులు ఉన్నారు, దానికి ఏం బాధ లేదు. మీ పార్టీ పెడితే ఎవరు వద్దంటలేరు. మీ షర్మిల గారికి సూటిగా 4 ప్రశ్నలు ఎవరు అడిగినా షర్మిల గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రతినిధి, అన్నను విభేదించి సొంతంగా పార్టీ పెడుతుండ్రా, అన్న పార్టీ పట్ల సంతృప్తి లేకపోతే అక్కడే ఎందుకు పార్టీ పెట్టడం లేదు, పోనీ ఇక్కడ పార్టీ ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ పార్టీ పెడితే వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, పెడితే సొంత పార్టీ ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది ప్రజలకు చెప్పాలి. ఆవిడేదో రాజకీయ అనిశ్చితి ఉంది, ఇక్కడ రైతులు సంతోషంగా లేరు అనేటువంటి 2-3 పదాలు వాడింది. వినండి నేను విన్నా మీ మాటలు. నేను మేము ఒకటే అండి, మాకు ఎవరి వేరే వాళ్ళు ఈ వేరే ప్రాంతం నుంచి వచ్చి నాయకత్వాలు అవసరం లేదు మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఇంతకు ముందు మిర్యాలగూడ నుంచి శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పింది ఏమని, మాకు రాజన్న రాజ్యం వద్దు లేకపోతే ఇంకో అన్న రాజ్యం వద్దు,
మా చంద్రశేఖర్ రావు గారి పరిపాలన రామరాజ్యమే, మాకెవరి పరిపాలన అవసరం లేదు, అలాంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు 100%. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు కొత్తగా వచ్చినా, లేకపోతే తెలంగాణ ఆవిష్కరించబడినటువంటి వేతనాల పెంపు జరిగినా, తెలంగాణ ఆవిష్కరణ తర్వాత వచ్చినటువంటి కొత్త కొత్త పథకాలు అయినా, లేకపోతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇట్లా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి నూతనంగా వచ్చినటువంటి అనేక అంశాలు, అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడో కొంత ఉంటది ఖచ్చితంగా. ఓ 1000 ఓట్లతో అక్కడ ఓడిపోయినాం, అంత మాత్రాన ఇప్పుడు మీరు ఏదో 80 ముందు వచ్చినాయి, తర్వాత 150 వచ్చినంటే మీకు ఫేవర్ గా వచ్చినాయా, లేకపోతే టీడీపీకి వ్యతిరేకతతో మీరు గెలిచినరా? అది ఇంపార్టెంట్. కాబట్టి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు.